నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఒకప్పుడు వినాయక చవితి అంటే ఊరిలోని చెరువు మట్టితో వినాయకుడి విగ్రహం తయారు చేసి భక్తితో పూజలు చేసేవారు. కానీ రోజులు మారాయి. నేటి కాలంలో ఆకర్షణీయమైన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తూ ఉత్సవాలు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలే కాకుండా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను వాడాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నప్పటికీ పిఓపి విగ్రహాల వాడకం ఏమాత్రం తగ్గట్లేదు. మరి పిఓపి విగ్రహాలు వాడటం వల్ల అసలేమవుతుంది? అసలు పిఓపి అంటే ఏంటి? పిఓపితో చేసిన వినాయకుడి విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేస్తే వాటిల్లే ప్రమాదం ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల తయారీపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్. వినాయక చవితి ఉత్సవాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. విగ్రహాల ఏర్పాటులో మండపాల నిర్వాహకులు విగ్రహం ఎత్తుకు, రంగులకు ప్రాధాన్యమివ్వడం కొంతకాలంగా పెరిగిపోయింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, నకిరేకల్, హాలియా, మిర్యాలగూడ, కోదాడ ప్రాంతాల్లో పిఓపి వినాయకుల విగ్రహాలు అనేకంగా తయారు చేస్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహాలు పండుగలు, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చే సాగుతుంది. దీనికి అంతటి ప్రాధాన్యత వచ్చిందంటే మన వల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చాలా కాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి వినాయకుల్ని అనేకంగా పూజించి నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై మానవ మనుగడ కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి వినాయక చవితి పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దానికోసం మట్టి వినాయకులను తయారు చేయడం, మట్టి వినాయకులను పూజించడం ఇలాంటివి కొంచెం ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి వీటి గురించి విషయాలు తెలియజేయాలని, మరియు పర్యావరణ సహితంగా వినాయకులను పూజించాలని, అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ పర్యావరణ సహిత రహిత వినాయకులను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే వినాయకులను పూజించడం మరియు వాటిని తయారు చేయడం, వాటి వలన జరిగే నష్టం చాలామందికి తెలియకపోవచ్చు. తెలుస్తున్నా కానీ కావాలి, తెలిసి కూడా మరీ చేస్తూనే ఉన్నారు. దీనిని ఒక కఠినంగా చర్య తీసుకోవాలి, మరియు వీటి గురించి అవగాహన కూడా తెలిసేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరియు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల చెరువులలో వాటిలో కూడా చాలా జీవులు కూడా చనిపోవడం జరుగుతుంది. వాటిని తిన్న చేపలు అయితేంది, చెరువులలో ఉండేటువంటి వాటిని మిగతా మనం తినడం వల్ల మనకు కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిని కూడా ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసేలా చర్యలు తీసుకొని జనాలకి కొంచెం అవగాహన కల్పించాలని కోరుతున్నాను. అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద చాలామంది, ఎంతోమంది వేత్తలు, శాస్త్రవేత్తలు అయితే మిగతా వాళ్ళు చాలామంది ఎన్ని పోరాటాలు చేసినా కానీ పర్యావరణ సహిత వినాయకులను తయారు చేస్తారు కానీ చాలామందికి అవగాహన కల్పించలేకపోతున్నారు. మరి ఒకసారి వాళ్ళకు కూడా తెలిసేలా చేసి అందరికీ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గతంలో వాడే పరిస్థితి లేదు. మట్టి వినాయకుల్ని పూజించి భక్తిని చాటుతూ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపే వాళ్ళం. కానీ ఎక్కడో రాజస్థాన్లో తయారైన పిఓపి కెమికల్స్ మన తెలుగు రాష్ట్రాల్లోని పల్లెల్లోకి వ్యాపింపజేశారు రాజస్థానీయులు. సునిశితంగా గమనిస్తే వినాయక చవితి ఉత్సవాల పేరిట ప్రకృతి విధ్వంసంగా మారి నేల, నీరు, చెట్టు, పుట్ట ప్రతీది కూడా కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతం వినాయక చవితి విగ్రహాల పేరిట జరుగుతున్న ఇదొక దందా అని చెప్పవచ్చు. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన ముడిసరుకు ఆకర్షణీయమైన రంగులు, కానీ అక్కడ తక్కువ ధరతో కెమికల్స్ కొనుగోలు చేసి ఎలాంటి జీఎస్టీ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున విగ్రహాలు తయారు చేసి వేల రూపాయల్లో ఈ దందా సాగుతోంది. పర్యావరణం మాట దేవుడెరుగు, కానీ వినాయక విగ్రహాలపై ఇంత దందా కొనసాగుతోన్నా నియంత్రించాల్సిన అధికారులు నోరు మెదపడం లేదంటే అధికారులకు చేతివాటం ఏ రేంజ్లో ముడుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పండుగ సందర్భంగా కృత్రిమ రసాయన పదార్థాలతో తయారు చేసినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఏదైతే పీఓపి అని చెప్తాము, ఈ విగ్రహాలు అనేటటువంటివి ఫాస్ఫరస్, లెడ్, ఆర్సినిక్ ఇటువంటి భార లోహాలతోటి తయారు చేస్తారు, దాన్ని పీఓపి అంటారు. అయితే ఈ రసాయనాలతో చేసినటువంటి విగ్రహము 10 రోజుల తర్వాత ఆ పూజల అనంతరం దాన్ని తీసుకెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే ఈ నీటిలో వెళ్ళినటువంటి విగ్రహం మీరు గమనించవచ్చు, నిమజ్జనం చేసినటువంటి చాలా రోజులకు, దాదాపు కొన్ని నెలలు సంవత్సరాల పాటు కూడా విగ్రహం కరగకుండా అదే విధంగా ఉండిపోతుంది. అంటే దానిని సహజ లక్షణం ఏంటి అంటే ఆ కెమికల్తోటి తయారు చేసినటువంటిది కాబట్టి అవి ఆ నీటిలో అదే విధంగా ఉండి, మరి ఉండిపోతే నష్టం ఏంటిది అని అంటే దీంట్లో ఉన్నటువంటి భారలోహాలు అనేటటువంటివి ఆ యొక్క నీటికి వేడి స్వభావాన్ని పుట్టిస్తుంటాయి, దాంట్లో ఉన్నటువంటి రసాయనాలు. తత్ఫలితంగా ఆక్సిజన్ అనే బదులు నీటిలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది, దీనివల్ల జలచరాలు అనేటువంటి చచ్చిపోతాయి. ఇంతే కాకుండా ఆ నీరుని వాడుకున్నటువంటి పంటలు కానీ, తర్వాత వాటి మీద ఆధారపడే జీవరాశులు కూడా అనేక రకాల రోగాలకు గురి అవుతాం. అయితే అంతంత మాత్రంగానే నీటి వనరులు ఉన్నటువంటిది మన పరిసరాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు తాగునీటి అవసరాలకు ఎక్కువ శాతం ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నారు, కానీ వాటిలో లవణాలను ఫిల్టర్ చేసి ఇస్తుంది కాబట్టి ఆ నీరు తాగొద్దని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మరి ఏ నీళ్ళు తాగాలి అంటే ఉపరితల జలాలు మాత్రమే తాగాలి. వాస్తవానికి అయితే ఉపరితల జలాలు అంటే ముఖ్యంగా చెరువులు, కుంటలు, నది పారుదల ఉన్నటువంటి నీళ్లు తీసుకొని వాటిని మామూలు ఫిల్టర్ల ద్వారా ఫిల్టర్ చేసుకొని, లేదంటే కాచి చల్లార్చి అవి తాగితే మన ఆరోగ్యానికి మంచిది. మరి ఆ నీళ్లు తాగుదామంటే ఆ నీటిలో ఉన్న కొద్ది నీటిలోని కూడా మనం ఈ పండగల పేరు మీద ఈ రసాయన విగ్రహాలను వేసి పాడు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పనులు చేయడం వల్ల మన పర్యావరణానికి, ప్రకృతికి హాని జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు వాడుకోవాలి అనుకుంటే దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి. బంకమట్టి విగ్రహాలు వేసుకోవచ్చు, సహజమైనటువంటి రంగులు వాడినటువంటి విగ్రహాలను వాడుకోవచ్చు. అవి కాకుండా రసాయనాలు వాడిన విగ్రహాలు, ఏదైతే పీఓపి విగ్రహాలు వాడతారో, వాటి ఫలితంగా వచ్చే నష్టాలను ఫస్ట్గా గుర్తించినట్లయితే మనం వాటి జోలికి పోకుంటూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మనం చేయకుంటూ ఉండాలని, ఈ యొక్క గణేష్ పండుగని పర్యావరణ హితంగా జరుపుకోవాలని, అదేవిధంగా ఈ నిమజ్జనం సందర్భంగా జరిగే ఊరేగింపులు ఇవన్నీ ఆర్భాటాన్ని కూడా తగ్గించడానికి, బంకమట్టి విగ్రహాలు అయితే మనం ఎక్కడైతే పూజించినామో, ఎక్కడైతే స్థాపించినామో ఆ విగ్రహాన్ని అక్కడే పర్యావరణ హితంగా నిమజ్జనం చేసుకుంటే, అంటే అక్కడే నీళ్ళతో అభిషేకించి కరిగించితే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ నీటిని, ఆ మట్టిని మొక్కలకు పోసుకున్నట్లయితే అది కూడా బలమే. కాబట్టి ఆ విధంగా కూడా పర్యావరణ హిత నిమజ్జనం చేసుకోమని చెప్పేసి మేము జన విజ్ఞాన వేదికగా ఆ మట్టి విగ్రహాలు పెట్టుకున్న వాళ్లకు ప్రశంసా పత్రాలను కూడా జిల్లా కలెక్టర్ ద్వారా అందజేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాను. అయితే ఎవరన్ని చెప్తున్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారీ మాత్రం ఆగడం లేదు. ప్రకృతి ప్రసాదించిన విలువైన నీటి వ్యవస్థను, నీటిలో ఉండే సూక్ష్మజీవులను కాపాడాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు. వినాయక చవితి పేరుతో విధ్వంసమవుతున్న పర్యావరణాన్ని కాపాడాలని, మట్టితో తయారు చేసే వినాయకుల్ని పూజించి పర్యావరణ కాపాడాలని, జల కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు.